మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ కొన్ని స్థానాలను కూటమిలో ఇతర పార్టీలకు కేటాయించింది. దీంతో ఆయా స్థానాల్లో అసంతృప్తులు మొదలయ్యాయి. దీనికి తోడు కాంగ్రెస్ దక్కించుకున్న సీట్లలోనూ ఆశావాహులు అధికంగా ఉండడం, కొందరికి న్యాయం జరగడంతో మిగతా వారు రెబల్స్ గా మారారు. అయితే ఇక్కడే కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే బరిలో దిగారు. రాహుల్ నిర్దేశించిన ఆపరేషన్ తెలంగాణను విజయవంతంగా ముగించారు. పాండిచ్చేరి సీఎం నారాయణస్వామి, మంత్రి మల్లాడి కృష్ణారావులతో కలిసి హైదరాబాద్ కు వచ్చిన కన్నడ పొలిటికల్ స్టార్ డీకే శివకుమార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతిని చల్లగా సర్దేశారు. టికెట్లు దక్కని మొత్తం 40 మంది అసమ్మతి నేతలు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశమై తమ యాక్షన్ ప్లాన్ వెల్లడించారు. తెలంగాణ రెబల్స్ ఫ్రంట్ పేరుతో కూటమిగా ఏర్పాటై పోటీ నామినేషన్లు వేయాలన్నది వాళ్ల ప్రణాళిక. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ వెంటనే బెంగళూరుకు ఫోన్ చేసింది. రాహుల్ ఆదేశాల మేరకు హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో దిగిన కర్ణాటక ఇరిగేషన్ మంత్రి డీకే శివకుమార్ తెలంగాణ కాంగ్రెస్ రెబల్స్ ని పిలిచి మాట్లాడారు. మీకు తగు రీతిలో న్యాయం చేస్తాం, ప్రస్తుతానికి కూటమి ధర్మాన్ని దెబ్బతీయకండి అన్న సున్నితమైన హెచ్చరికతో అందరినీ దారికి తెచ్చాడు. వి హనుమంతరావు వంటి వారు డీకేని కలిసి స్థానిక పరిస్థితిపై లోతుగా వివరించారు. నల్గొండ జిల్లా మునుగోడు టికెట్ దక్కలేదన్న కోపంతో రెబెల్ గా నామినేషన్ వేస్తానని హెచ్చరించిన పాల్వాయి శ్రవంతి అక్కడికక్కడే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పేశారు. నామినేషన్ దాఖలు ఘట్టం కూడా ముగిసిపోవడంతో తెలంగాణ రెబల్ ఫ్రంట్ స్ట్రాటజీ వీగిపోయినట్లే లెక్క. ఏకంగా 40 మంది రెబల్స్ ని దువ్వేసిన డీకే వాళ్ళకి ఏమిస్తానని హామీ ఇచ్చాడన్నమాట మాత్రం సస్పెన్స్ లో పెట్టేశాడు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం తమ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీనిచ్చి యడ్యూరప్పను సాగనంపిన ఘట్టంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికల్లో సైతం డీకేదే కీ రోల్. నిన్న మొన్నటి బళ్ళారి ఎంపీ ఉప ఎన్నికల్లో సైతం గాలికి షాక్ ఇచ్చి కాంగ్రెస్ ఎంపీ విజయాన్ని ఖరారు చేసి హైకమాండ్ దృష్టిలో స్థిరంగా నిలబడిపోయాడు డీకే శివకుమార్. అందుకే తెలంగాణ సంక్షోభం సమయంలో సైతం రాహుల్ గాంధీకి అతడి గుర్తుకు వచ్చి కీలక బాధ్యతలు కట్టబెట్టాడు. డీకే కూడా ఆపరేషన్ తెలంగాణని విజయవంతంగా పూర్తి చేశాడు. చాలా మంది రెబల్స్ నామినేషన్లు వేయలేదు, వేసిన కొందరు కూడా ఉపసంహరించుకునేలా డీకే వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.